ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ హోంమంత్రి చేతిలో పెట్టేశాడు నారా లోకేష్. అనిత ఏ క్షణంలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తుందని ఒక్కొక్కరు భయంతో వణికిపోతున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి వంగలపూడి అనిత గారు ఇప్పుడు రెడ్ బుక్ రిలీజ్ చేయనుంది. మరి రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరెవరు కటకటాల్లోకి వెళ్తారన్నది మాత్రం ఇప్పుడు ఆతృతగా అందరు కూడా ఇటు టీడీపీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ టెన్షన్ తోటి గుండెల్లో రైలు పరిగెత్తేలా నారా లోకేష్ ఇప్పుడు వంగలపూడి అనిత చేతిలో రెడ్ బుక్ని పెట్టేశాడు. రెడ్ బుక్ ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు రెడ్ బుక్ ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ రెడ్ బుక్ రైందన్న ప్రచారం జరగడంతో ఇప్పుడు ఈ రెడ్ బుక్ వంగలపూడి అనిత చేతుల్లో పెట్టేసరికి ఒక్కొక్కరు వణికిపోతున్నారు. వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని పాతరేసి కూటమిగా జనం జయ కొట్టడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. అటు వైనాట్ 175 అనే నినాదంతో ఓట్లకు వెళ్లిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చిత్తుగా క్లీన్ స్వీప్ చేసింది కూటమి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన హాట్ టాపిక్గా మార్చారు. మొత్తానికి నారా లోకేష్ ఈ యొక్క రెడ్ బుక్ని హోంమంత్రి వంగలపూడి అనిత గారి చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి భయం మొదలైందనే చెప్పాలి. 2 రోజుల క్రితం మంగళగిరిలో పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సులు ఆసక్తిని రేపాయి. ఇక మొత్తానికి ఈ యొక్క రెడ్ బుక్ను మళ్ళీ బయటికి తీసుకురావడంతో ఒక్కొక్కరికి భయం మొదలైందనే చెప్పాలి. ఏ క్షణాన ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో ఇక వారికి మాత్రం ఒక రకమైన భయం మొదలైందనే చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంతో గతంలో లోకేష్ చేసిన రెడ్ బుక్ కామెంట్స్ మళ్ళీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ప్రదర్శన ఇస్తున్నాయి. ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రిగా ఆయన స్వీకారం అంటే ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ యొక్క రెడ్ బుక్ని హోంమంత్రి చేతిలో పెట్టాడు. మొత్తానికి ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక ప్రభుత్వంలో లోకేష్ మాటకు ప్రాధాన్యత ఉంటుంది. ఆయన మాటకు అడ్డు చెప్పడానికి ఆస్కారం లేదు. ఆయన ఏం చెబితే అదే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక లోకేష్ ఎన్నికల ముందు కూడా యువగలం పాదయాత్రలు చేసిన ప్రకటనలపై ఇప్పుడు సర్వత్ర చర్చానీయాంశమైంది. ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం కూడా లోకేష్ ఈ రెడ్ బుక్ అంశంపై కూడా స్పందించారు. తాను యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రకటనలపై వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఈలోపే మంగళగిరిలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. రెడ్ బుక్ సిద్ధమంటూ హోర్డింగ్స్లో దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీపై రెడ్ బుక్కు అంత అర్థం వచ్చేలా అంటే రీసైలెన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అని రాసుకొచ్చారు అధికారులు. రెడ్ బుక్ టెన్షన్ మొదలైంది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రెడ్ బుక్ టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గీత దాటి వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలకు పూనుకున్నారు. దీంతో ఇప్పుడు రెడ్ బుక్ ఏపీ అధికారుల్లో గుబులు పుట్టిస్తుంది. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని, వారెవ్వరని విడిచిపెట్టేదే లేదని, అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరించి వచ్చారు. లోకేష్ దాదాపు ఈ యొక్క రెడ్ బుక్ని అనితకు ఆయన మొత్తం వివరంగా కూడా ఆమెకు వివరించి ఈ యొక్క రెడ్ బుక్ని ఒక్కొక్కటి లాక్కురాండి తొక్కి పడేసేనంటూ ఆమెకు ఆల్రెడీ పర్మిషన్లు కూడా జారీ చేశాడు. మొత్తానికి అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. లోకేష్ దర్యాప్తు అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారని కూడా ఏపీ సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇక స్కిల్ ఉల్లంఘన కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున న్యాయవాదులు తెలిపారు. రెడ్ బుక్ అమలు చేసేందుకు టీడీపీ నేత నారా లోకేష్కి అవకాశం రావడం అధికారులు గూబులు పడుతున్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ఛాన్స్ లేదని నారా లోకేష్ ఇప్పటికీ ప్రకటించారు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలామందిలో ఇక రెడ్ బుక్ను అమలు చేయరా,
అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పారు. కానీ తప్పు చేసిన వారిని వదులుతారని చెప్పలేదని అన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటానని, ప్రజలకు హామీ ఇచ్చినని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తానంటున్నారు. రెడ్ బుక్ అమలు జరిగిన తీరు చెప్పకనే చెప్పారు. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది. ఇక ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వివరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టి వేధించడంపై టీడీపీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వారిని క్షమించే ప్రశ్న లేదని అంటున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు నివాసానికి వెళ్లారు. అయితే వారిని కలిసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి అవకాశం వచ్చింది. అయితే ఆయన కేవలం బొకే ఇవ్వడానికి పరిమితమయ్యారు. అయితే ఆయన తీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహంలో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును విచారించిన సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, కర్నూలులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రాఘురామరెడ్డి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు వారికి ఆ సమయంలో అనుమతి కూడా ఇవ్వలేదు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా చంద్రబాబు దూరం పెట్టారు. అయితే వీరంతా రెడ్ బుక్లో ఉన్నారని భావిస్తున్నారు. ఇక స్కేల్ కేసులో సహా తప్పుడు కేసులో పెట్టిన సిఐడి చీఫ్లు పివి సునీల్ కుమార్, సంజయ్లపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. రిషాంత్ రెడ్డి, జాగో వంటి ఎస్పీలు సహా అనేక మంది అధికారులపై ఆరోపణలు టీడీపీ చేస్తుంది. ఇక రెడ్ బుక్లో ఉన్న వారిలో డిప్యూటేషన్ అధికారులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటేషన్పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు అంగీకరించడం లేదు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై కేసు పెట్టారు. ఆయన వెళ్ళిపోతారంటూ లేఖ రాశారు. గనుల శాఖ ఎండి విచి వెంకటరెడ్డి కూడా విజ్ఞాపన పెట్టారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, ఏపీఎఫ్ఎల్ఎస్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఏపీ నుంచి వెళ్ళిపోతామంటూ లేఖలు రాస్తారు. తెలంగాణకు వెళ్లేందుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. సెలవులపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీడీపీ ఈవో ధర్మారెడ్డి సెలవులను కూడా తిరస్కరించారు. మొత్తానికి రెడ్ బుక్లో పేర్లు బయటకు వస్తే మాత్రం ఒక్కొక్కరికి ఇప్పుడు దబిడి దిబిడి అని తెలిసిపోయింది. అందుకే ఈ యొక్క రెడ్ బుక్లో ప్రధాన అధికారులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఒక్కొక్కరు చెప్పకూడదు, తినడం ఖాయం. ఇక రెడ్ బుక్ ఏ క్షణాలైనా ఈ పేర్లు బయటకు రావచ్చు. ఏ క్షణంలో ఎవరు అరెస్ట్ అవుతారో, ఎవరి మీద కేసు బుక్ అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఏపీలో టెన్షన్ తోటి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఏది జరుగుతుందని ఇప్పుడు భయంగా వారు భయోందోళనకు గురవుతున్నారని చెప్పాలి.